చేసుకోవడం ద్వారా. ఇక థ్రెట్స్, థ్రెట్స్ అంటే చాలా ఉంటాయి. ఇప్పటికే మనం చాలా సార్లు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ థ్రెట్స్ ఏంటంటే 2014-19 మధ్య జరిగినటువంటి అనేక పరిణామాలు. సో మేనిఫెస్టో లక్ష కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పారు, చేయకపోగా రైతుల్ని ఆసిపోతులని ఆయన విమర్శించే పరిస్థితికి వెళ్ళారు. అలాగే డ్వాక్రా రుణ మహిళల రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు, చేయలేదు. అట్లాగే ఎస్టీఎల్ కాపుల్ని రిజర్వేషన్ ఇస్తా అన్నారు, చేయలేకపోయారు. మత్స్యకారులను ఎస్టీలో తీసుకొస్తా అన్నారు, చేయలేకపోయారు. బోయల్ని ఇంకేదో చేస్తా అన్నారు, చేయలేకపోయారు. అలాగే ఒకటిగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. చివరిలో 2-3 నెలలు తూతూ మంత్రంగా చేశారు. వృద్ధాప్య పెన్షన్ పెంచుతా ఉన్నారు, పెంచలేదు. ఇలా ఒకటి కాదు, అన్ని మేనిఫెస్టో కనుక పరిశీలన చేస్తే చివరికి జగన్ గారేమో తన మేనిఫెస్టోని భద్రంగా అందరికీ ఇచ్చి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని 99.5% అమలు చేశానని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. చంద్రబాబు గారు చెప్పే ధైర్యం లేకుండా పోయి, ఎందుకంటే ఆయన వెబ్సైట్ నుంచి కూడా దాన్ని తొలగించేశారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి వాగ్దానాలు, బిల్ షాపులు అనండి, ఇంకోటని ఇంకోటని, అవేవి చేయలేదు. అట్లాగే ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, జగన్ గారు ఒక స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయంతో ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు. ఉదాహరణకి ఆయన అమ్మఒడి కింద 15,000 ఇస్తున్నారు, సరే కొంత మెయింటెనెన్స్ కు 1,000 రూపాయలు ఇట్లా కొంత తగ్గించు తీసుండొచ్చు, అది కూడా వాళ్ళ కోసమే కదా. అలాగే చేనేత, చేనేత కింద నేస్త కింద 24,000, చేయూత కింద 18,500 ఇట్లా ఇస్తున్నారు కదా. అప్పుడేమన్నారు, జగన్ గారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఇదే చంద్రబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే కొంతమంది నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తీరా వీళ్ళు పరిస్థితి అర్థం చేసుకుని మొత్తం పేద వర్గాలన్నీ జగన్ గారు పెడుతున్నాయని చెప్పి వీళ్ళు మళ్ళీ మొత్తం రాగం మార్చేసి మేము ఇంకా ఎక్కువ ఇస్తాము, 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఉదాహరణకి అమ్మఒడి ఎంత ఇస్తామని చెప్తున్నారో మీరు చూశారు. అలాగే ఇంటింటికి ప్రతి మహిళకి 2,500 ఎంతో ఇస్తామని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్లు అప్పుడు కిందసారి 100 రూపాయలు తగ్గిస్తామని చెప్పి ఎప్పుడు తగ్గించలేదు, కానీ ఇప్పుడు ఈసారి ఏకంగా 3-6 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్తున్నారు. ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం అంటున్నారు. ఇలా 6 గ్యారంటీలు అని చెప్పారు. నిజానికి ఇవన్నీ లెక్కేస్తే జగన్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీముల వల్ల ఏడాదికి 45,000 కోట్లు ఖర్చు అవుతుంటే, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్న స్కీములకి 140,000 కోట్లు ఖర్చు అవుతుంది. సో అంటే 3 రెట్లు ఎక్కువ డబ్బు అవసరం. కానీ యాక్చువల్గా వీళ్ళు 5 నుంచి 10 రెట్లు ఎక్కువ చేస్తామని చెబుతున్నారు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట చెప్పారు, జగన్ కంటే మేము 10 రెట్లు ఎక్కువ ఇస్తామని. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఎట్లా తెచ్చిస్తారు? ఓ పక్కన మీరే అప్పులు అంటారు, మళ్ళీ మీరు 10 రెట్లు ఎక్కువ అప్పులు చేస్తారా? సంపద సృష్టిస్తా ఉంటారు, ఎక్కడి నుంచి తెచ్చి సృష్టిస్తారు కొత్తగా? మరి మీరు 2014-19 వచ్చి ఏం సంపద సృష్టించారు? కేవలం అమరావతిలో కొంతమంది కొంతమందికి రియల్ ఎస్టేట్ విద్యగా మార్చడం మినహాయించి రాష్ట్రంలో ఎక్కడైనా సంపదను సృష్టించగలిగారా? పరిశ్రమలు తేగలిగారా? ఏమీ లేవు కదా. సో ఎక్సెప్ట్ కియా తప్ప పలానా చేశామని చెప్పండి. అదే ఇప్పుడు జగన్ గారు రామాయపట్నం, మూలపట్నం, మూలపేట, కాకినాడ, మచిలీపట్నం పోర్టులు తీసుకొచ్చారు. దాదాపు అన్ని వేగంగా జరుగుతాయి. అలాగే 9 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ పేరు మీద కొన్ని 1,000 మెగావాట్లు కాదు, 100 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే శ్రీ సిటీ, అచ్చుతాపురం ఎక్స్పో, ఎక్స్జెట్, ఇలా అనేక చోట్ల విశాఖపట్నానికి ప్రత్యేక ప్రాధాన్యత, దాంట్లో అక్కడ భారీ ఎత్తునటువంటి సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ చేయడం ద్వారా ఆయన వీళ్ళ వ్యూహాన్ని తుత్తినేలు చేస్తున్నారు. సో అందువల్ల వీళ్ళు చెప్పేది జనం నమ్మే పరిస్థితి లేకుండా వాళ్లే చేస్తున్నారు. జగన్ గారు చెప్పిన దాన్ని వ్యతిరేకించి ఎస్ మా విధానం అది కాదు, మేము ఇది అని చెప్పుంటే అప్పుడు ఒక సెక్షన్ అనే నమ్మేది, ఇప్పుడు ఏ సెక్షన్ నమ్మకుండా వాళ్ళకి వాళ్ళే ఆ పరిస్థితిని తెలుగుదేశం జనసేన సృష్టించుకుంటున్నాయేమోని నాకు అనిపిస్తోంది. ఇక సిబిఎన్ లీడర్షిప్ కంటే ప్రధానంగా ఆయనకి వయసు కూడా మీద పడుతోంది. ఆయనకి కాస్త ఏజ్ ప్రకారం వచ్చే మతిమరుపు కానీ లేదా ఇతరత్ర సమస్యలు కానీ, ఒకసారి ఒకటి మాట్లాడితే ఇంకోసారి ఇంకోటి మాట్లాడటం కానీ, లేదా చెప్పిన చెప్పకుండా ఏదో మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా ఆయనకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. అదే టైంలో లోకేష్ గారు ఆ స్థాయిలో వాగ్దాటిలో లేకపోవటం, ఆయన మీద ఇంకా క్యాడర్లోనే నమ్మకం రాకపోవటం, ఇవన్నీ కూడా థ్రెట్ కింద చెప్పాలి. ఇక అట్లాగే సెకండ్ లైన్ యాక్టివిటీ కూడా
దాదాపు లేకుండానే పోయింది. ఎక్సెప్ట్ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న కొంతమంది మినహాయిస్తే, పైగా చాలా నియోజకవర్గాల్లో ఆ రకమైనటువంటి ఫైటింగ్ స్పిరిట్ ఉన్న నాయకులు కూడా పొరబడ్డట్టుగా కనపడతా ఉంది. అది కూడా ఫెయిల్. ఈ దీనితోడు జగన్ గారికి ఉన్న క్రెడిబిలిటీ అపారంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయన ఆయన ఏం చెప్పారో ఆయన చెప్పాడంటే చేస్తాడంతే అని అనేటువంటి ఒక భావం ప్రజలందరిలో ఏర్పడింది. ఆయన పాలనా సంస్కరణ తీసుకొచ్చారు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి వృద్ధులకు ఇళ్లకే పెన్షన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విధానం, వృద్ధుల్ని గౌరవించే విధానం. అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సర్టిఫికెట్లు, ఎవరికే సర్టిఫికెట్ కావాలన్నా వాలంటీర్ల ద్వారానే తెచ్చుకునేటువంటి సదుపాయం కల్పించడం, ఇలా ఒకటేమిటి అనేక సంస్కరణలు. ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ రావటం, అలాగే బడులకి నాడు నేడు కింద తీసుకొచ్చి అద్భుతంగా మార్చటం. సో ఇలాంటివి మూడు రకాలుగా చెప్తుంటా నేను. ఒకటి పాలనా సంస్కరణలు, రెండు సంక్షేమ ఫలాలు, మూడు పరిశ్రమలు అభివృద్ధి. ఈ మూడింటిని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందువల్ల జగన్ గారే మళ్ళీ ఒకసారి గెలవాల్సిన అవసరం ఉందని ప్రజల మనసులో పడేలాగా ఆయన చేయగలుగుతున్నారు. వేరే చంద్రబాబు గారు తానేం చేస్తానో తనకే క్లారిటీ లేదు, ఏదైతే జగన్ గారిని విమర్శించారో వాటినే ఇంకెక్కువ చేస్తానని చెబుతున్నారు. అందువల్ల చంద్రబాబు గారికి ఏమో విశ్వసనీయత పోయింది. దానితోడు 2014 నుంచి 2019 వరకు ఆయన వ్యవహార శైలి, ఆయన వాగ్దాన భంగాలు అవన్నీ చంద్రబాబు గారిని విశ్వసనీయత విషయంలో దెబ్బతీస్తే, జగన్ గారి 4.5 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఏం చెప్పారో అయితే ఇంకా చేయాలని కోరుకోవచ్చు, తప్పేం కాదు. కానీ అసలు చేసే విజన్ కానీ చేసే దృష్టి కానీ ఓ చిత్తశుద్ధి కానీ జగన్లో ఉన్నట్లుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి కంటే ఆయనకి ఏం ఎజెండా లేదు. ఆయన ఆల్రెడీ తెలుగుదేశానికి సరెండర్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే చేసే పరిస్థితికి వెళ్ళారు ఆయన. సో మరి ఇద్దరు కలిసే చివరి మేనిఫెస్టోకి వెళ్ళే పరిస్థితి అయితే ఇక పవన్ కళ్యాణ్ గారికి వేరే పని కూడా ఏమి. సో ఇదంతా చూసినప్పుడు జగన్ గారికి క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అయింది, వేరే చంద్రబాబు గారికి ఉన్న ఆ క్రెడిబిలిటీ దెబ్బతింది, పూర్తిగా లోపించింది. పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు లేనే లేదు. సో అందువల్ల ఇవన్నీ కూడా తెలుగుదేశంకి బలహీనత. జగన్ గారి విశ్వసనీయతతోటే ఆయన జనంలో ముందుకు వెళ్లే పరిస్థితి, చంద్రబాబు గారు దెబ్బతినే పరిస్థితి ఉంది 2024లో అనేది నా అభిప్రాయం. ధన్యవాదాలండి, ఇంకొకసారి మరొకసారి కలుసుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.